రెమ్డెసివిర్ కూడా మీరు ఏ మెడికల్ షాప్ కూడా ఈ ఇంజెక్షన్ దొరుకుతది ఆ ఫ్రీడమ్ చేయండి ఓకే ఇప్పుడు బయట ఇప్పుడు అది ఎంత 400 600 ఉంది అనుకుందాము ఎంత ఉందో రేటు సరే 100 రూపాయలు అటోవిట కొనుకుంటాం కదా మెడికల్ షాపులలో ఉంటే కాబట్టి తక్షణమే మరి ఈ మధ్యకాల ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారికి బాధ్యత అప్ప చెప్పిరు నేను మీడియా ద్వారా కేటీఆర్ గారికి కొన్ని సూచనలు సూచనలు నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఇది మీడియా ద్వారా వారు గ్రహించాలి హెల్ మరి ఎవరు కేటీఆర్ గారని నేను తెలియజేస్తున్నాను కాబట్టి తక్షణమే రెమ్డెసివిర్ అందించేదట్లో అన్ని మెడికల్ షాపులలో కొంటే దొరికే విధంగా ఏర్పాటు చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కేటీఆర్ గారి మీడియా ద్వారా కోరడం జరుగుతుంది ఇదే కాకుండా రెండవది ఏం చెప్తున్నా అంటే కేటీఆర్ గారికి మీరు ఇప్పుడు దీనికి సంబంధించి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో ఇప్పుడు సపోజ్ మా సంగారెడ్డి ఉండండి సంగారెడ్డిలో ఇప్పుడు దాదాపు 150 మంది పేషెంట్లు అడ్మిట్ ఉన్నారు కోవిడ్కి సంబంధించి ఇంకా వస్తనే ఉన్నారు కాబట్టి అక్కడ కూడా మేమేమంటున్నామంటే వెంటిలేటర్స్ పదే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి మినిమం ప్రతి మా సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడున్న 10 గాక ఇంకొక 25 వెంటిలేటర్స్ అరేంజ్మెంట్ చేయండి ఒక సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లోనే కాదు ఆల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఈ యొక్క వెంటిలేషన్ సంబంధించి వెంటిలేటర్స్ ఏర్పాటు చేయండి వాళ్ళు ఇక్కడ గాంధీ దాకా రావాల్సిన అవసరం లేకుండా పోతారు గాంధీ హాస్పిటల్లో కూడా అంతమంది చేయలేరు కాబట్టి జిల్లాలో సంగారెడ్డితో పాటు అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్లలో ఎక్కడెక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి ఎక్కడ వెంటిలేటర్స్ ఏర్పాటు చేయాలి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక 25 చొప్పున వెంటిలేటర్స్ టెక్నీషియన్స్ ఏర్పాటు చేయాలని నేను మీడియా ద్వారా కేటీఆర్ గారికి కేటీఆర్ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది ఇది ఒకటి ఇదే కాకుండా ఈ ఆక్సిజన్ సంబంధించి తక్షణమే ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా అందులో డబ్బులు తీసుకుని ట్రీట్మెంట్ చేస్తున్నా కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా తక్షణమే ఆక్సిజన్ అంటే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో క్యూ కడుతున్నారు ఏది ఆక్సిజన్ సప్లై చేసే ఇండస్ట్రీస్ దగ్గర క్యూ కడుతున్నారు సపోజ్ ప్రైవేట్ హాస్పిటల్లో ఒక 50 మంది అడ్మిట్ ఉన్నారు అనుకోండి అక్కడ 50 సిలిండర్లు ఉండాలి సడన్లీగా ఒక 30 అయిపోతున్నది 20 ఏ ఉన్నాయి ఇంకా అదనంగా లైన్లో ఆక్సిజన్ కోసం లైన్లో ఉన్నారు వాళ్ళ దగ్గర 100 సిలిండర్లు ఉంటే 100 ఆక్సిజన్ ను నింపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వము ఇమిడియట్లీ మీరు ఇది ఈ డైరెక్షన్స్ ని జిల్లాల వారీగా జిల్లా కలెక్టర్లని జిల్లా అధికారులని ఆర్డీఓ లెవెల్ ఎంఆర్ఓ స్థాయిలో మరి ఎక్కడదక్కడ అన్ని జిల్లాలలో కాన్స్టిట్యూయెన్సీ హెడ్ క్వార్టర్లలో కూడా కాన్స్టిట్యూయెన్సీ నియోజకవర్గము జిల్లాని దృష్టిలో పెట్టుకొని అన్ని దగ్గర కూడా ఆర్డీఓలకు కానీ ఎంఆర్ఓలకు కానీ కలెక్టర్లకు జాయింట్ కలెక్టర్లకు వాళ్లకు ఈ ఆక్సిజన్ ప్రైవేట్ హాస్పిటల్ కి గవర్నమెంట్ హాస్పిటల్ కి కొరవ లేకుండా అందించే ఒక కార్యాచరణ ప్రభుత్వం తక్షణమే చేయాలని నేను మీడియా ద్వారా కేటీఆర్ గారిని కూడా కోరుతున్నాను ఇదొకటి మరి ఇదొకటితో పాటు ముఖ్యంగా ఈ ఆక్సిజన్ ఓకే రెమ్డెసివిర్ కు చెప్పడం జరిగింది అట్లాగే ఈ ఇప్పుడు బ్లాక్ ఫంగర్స్ అని అన్ని టీవీలలో కథనాలు వస్తున్నాయి అన్ని టీవీలలో కథనాలు వస్తున్నాయి ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు ఇది ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది ఇప్పుడు ఇది స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది కాబట్టి దీని మీద కూడా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క బ్లాక్ ఫంగర్స్ సంబంధించిన ట్రీట్మెంట్ గాని దానికి సంబంధించిన మెడిసిన్స్ త్వరగా మార్కెట్ లో తెచ్చే ఏర్పాటు చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది ఇదే కాకుండా హాస్పిటల్స్లలో బెడ్స్ సరిపోతలేవు దయచేసి జిల్లా కలెక్టర్లకు అందరు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి హైదరాబాద్ కావండి జిల్లాల్లో కానివ్వండి మరి ఇప్పుడు ఫంక్షన్ హాల్స్ అన్ని కూడా బుక్ చేసి అక్కడ కూడా బెడ్స్ ఏర్పాటు చేసి ప్రైవేట్ హాస్పిటల్స్ బుక్ చేసి అక్కడ కూడా ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్ బుక్ చేసి అక్కడ కూడా బెడ్స్ కానివ్వండి ఆక్సిజన్ డాక్టర్స్ కూడా ఎట్లా ఇప్పుడు ప్రైవేట్ డాక్టర్లను తీసుకుంటున్నారు కాబట్టి ప్రైవేట్ ఫంక్షన్ హాల్ అన్ని జిల్లాల్లో హైదరాబాద్ లో కూడా ఏర్పాటు చేసి పేదవాళ్ళని ఆదుకునేటట్టుగా చర్యలు తీసుకోవాలని నేను మీడియా ద్వారా ప్రభుత్వం